ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవనంలో ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనాతో పాటు పలు కారణాల వల్ల గత 9 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని ఆటో సంక్షేమ సంఘం లీగల్ అడ్వైజర్ రాజేష్ అన్నారు. సంఘ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు 3 సంవత్సరాలకు గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రతి అడ్డా నుండి 5గురు కార్యవర్గ సభ్యులకు ఓటు హక్కు కల్పించనున్నామని చెప్పారు. నగర మండల జిల్లా ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ప్రస్తుతానికి అడ్హాక్ కమిటీ కన్వీనర్గా శ్రీనివాసరెడ్డి, కో కన్వీనర్గా దండు అంజయ్య సంపత్తులను నియమించామని తెలిపారు. ఎన్నికల అధికారులుగా రాజేందర్ తిరుపతి శ్రీనివాస్, ఎండి హుస్సేన్లను నియమించామన్నారు. గత 9 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి కరోనా కారణంగా కావచ్చు, మిగతా కారణాల చేత కావచ్చు, తెలంగాణ మూమెంట్ కారణంగా కావచ్చు, వచ్చిన తర్వాత ఏదో సాధించుకుందామనేటువంటి కారణాల చేత కావచ్చు, నలుని ఎన్నికల నిర్వహణ కోసం బాధ్యులుగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆటో సంఘాల మీద మన అడ్డాల మీద ఉన్నటువంటి నాయకులు డ్రైవర్లందరూ వీళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో సంపర్కం జరిపి వాళ్ళతో సంభాషణ జరిపి మీరు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్ల కోసం సర్వసభ్య సమావేశాన్ని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే 10-15 రోజుల్లో ఈ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి ఎలక్షన్లు నిర్వహించి కొత్త బాడీని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు, ప్రతి ఒక్క అడ్డా అధ్యక్ష కార్యదర్శులు విధిగా మీ బాధ్యతలు మరవకుండా మరి సంఘాన్ని పటిష్టమైనటువంటి సంఘ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం.